కోర్టు ఏకంగా జైలు శిక్ష విధించడం అంటేనే ఈ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వీళ్ళు? వీళ్ళు చేసిన తప్పేంటి? ఈ తప్పుకి కారణం ఎవరు? అంటే వాళ్ళకున్న ప్రెజర్స్ ఏంటి? ఈ శిక్ష సరిపోతుందా? వీటన్నిటి గురించి మాట్లాడదాం. ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అలాగే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అమరావతి జయసీ నాయకులు, అలాగే రెడ్డన్న గారు జూమ్లో ఉంటారు, మాజీ డీసీపీ. నమస్తే అండి ముప్పాళ్ళ సుబ్బారావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి సుబ్బారావు గారు. ఎలా చూడాలి అంటే, కోర్టు గతంలో కూడా దాదాపు చాలాసార్లు చెప్పినట్టుంది జైలు శిక్ష దాకా వెళ్ళింది, ఈ 8 మందిలో ఎందుకు మార్పు రాలేదు అప్పుడు? ఒకటి మేడం గారు, దాదాపుగా ఇది సువోమోటోగా తనకు తానుగా న్యాయస్థానం కంటెంప్ట్ కేసు తీసుకున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే తిరువోలు విలేజ్ విశాఖపట్నం డిస్టిక్లో ఇలాగా విద్యా సంస్థల్లో వివిధ మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యా సంస్థలకు సంబంధంలో విలేజ్ గ్రామ సచివాలయాలు ఇవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి చేసిన దాంట్లో 11/6/2020 అలా నిర్మాణాలు ఏమి చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అవును, ఆ ఆదేశాలను ధిక్కరించడంతో ఈ రోజున ఈ పరిస్థితి ఐఏఎస్లకు వచ్చిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒకటి మేడం, దాదాపుగా న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం 1371 స్కూల్లో గ్రామ సచివాలయాలు ఇతర నిర్మాణాలు విద్యా సంస్థలతో సంబంధం లేని నిర్మాణాలు కొనసాగుతున్నాయి, ఇది న్యాయస్థానం ఇచ్చిన నుండి ఆదేశాలను ధిక్కరించడమే అని చెప్పేసి ఆదేశి. అంతేకాకుండా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు మేడం గారు, అంటే ఎదురుగా దగ్గర దగ్గరగా ప్రెమిసెస్ లో కూడా ఉండకూడదు అనేది, ఉండకూడదని ఈ స్కూల్స్ లో ఎవరు చదువుతారని కూడా న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనో లోకల్ బాడీ స్కూల్లోనో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఈ సచివాలయానికి సంబంధించిన జనాలు వచ్చిపోవటం ఉండటంలో డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం Article 21 వైలేట్ చేయటమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఎంత దారుణం అంటే మేడం గారు, ఆల్రెడీ ఎంత దీనస్థితికి ఎందుకు ఐఏఎస్లు వచ్చారని బాధ కలుగుతాం. ఎంచేతంటే వాళ్ళకి న్యాయస్థానం పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత 2 వారాలు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా, ఆ 1000 రూపాయలు కానీ కట్టకపోతే మరొక వారం జైలు శిక్ష. ఇలా ఇచ్చిన తర్వాత ఎంత ప్రాధాన్యపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అంటే, మా వయసును చూడండి, మా సీనియారిటీని చూడండి, మేము చేసిన సేవలను పరిగణించి క్షమించండి అని చెప్పేసి అడుక్కునే ఉంటే అంత దీనస్థితికి ఎందుకు ఐఏఎస్లు వచ్చారనేది బాధ కలుగుతా ఉంది. కాబట్టి అప్పుడు న్యాయస్థానం చెప్పింది మీరు సోషల్ వర్క్ చేయండి అని చెప్పేసి, ఇందాక మీరు చెప్పినట్లుగా అలానే కొన్ని ప్రత్యేకమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లా కేటాయించిందండి. ఇక్కడ ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేదికి కృష్ణా జిల్లాలో చేయమంది, అలానే గిరిజా శంకర్ గారికి ప్రకాశం జిల్లా అన్నది, బి రాజశేఖర్ గారికి శ్రీకాకుళం జిల్లా, బి చిన్న వీరభద్రుడికి విజయనగరం జిల్లా, శ్యామలరావుకి అనంతపురం జిల్లా, శ్రీలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా, జి విజయ కుమార్ ఐఏఎస్ కి కర్నూలు జిల్లా, ఎంఎం నాయక్ కి నెల్లూరు జిల్లా, ఇలాగా పలాన జిల్లాల్లో మీరు అక్కడ సంక్షేమ హాస్టల్స్ కి వెళ్ళి మీ సొంత ఖర్చుతో ఒక పూట భోజనం పెట్టాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ కనుక మీరు ఈ కూడా ఫోటోలు తీసి రిజిస్ట్రార్ కి పంపాలి, రిజిస్ట్రార్ కనుక పంపకపోతే వైలేట్ చేస్తే మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తాము, తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఆ యొక్క ఆదేశాల్లో చాలా స్పష్టంగా చెప్పింది. అది అంటే దీన్ని స్వీట్ వార్నింగ్ గా చూడాలా, కఠినమైన శిక్షగా చూడాలా? ఇది ఒకటి మేడం, వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే ఇది డెఫినెట్ గా వాళ్ళకి ఇబ్బంది కలిగే ఉండే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎంచేతంటే రేపు ప్రమోషన్స్ లోనో లేకపోతే ఎస్ఆర్ లాంటి దాంట్లో రిజిస్టర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ లో కానీ లేకుంటే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వచ్చినప్పుడు కానీ కొంత ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి మేడం గారు మనం, ఇక్కడ ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఐఏఎస్లు తలవగ్గటం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఎంచేతంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు, పాలకులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి, వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాలి, మనం చేసిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పనిచేస్తామని
సివిల్ సర్వీస్ లో ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని ఏదైతే ఉద్యోగాలకు వచ్చినప్పుడు ప్రమాణం చేస్తున్నారో దాన్ని మర్చిపోయి పాలకులకి ఐఆర్ఎస్ అనే పరిస్థితి ఉత్పన్నమైంది ఈ రాష్ట్రంలో. గతంలో అనేక సార్లు చెప్పినప్పుడు కూడాను వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మాకు ప్రభుత్వం ఉందలే, మమ్మల్ని ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసిన అభిప్రాయం ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఇలా చేయటానికి కూడా ఒక కారణం ఉంది మేడం గారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆల్ ఇండియా సర్వీస్ కు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆల్ ఇండియా సర్వీస్ యొక్క అధికారులు తన చేతుల్లో పెట్టుకొని యాన్యువల్ రిపోర్ట్లు వాళ్ళకి సంబంధించినవి అప్రైజల్ రిపోర్ట్స్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి పంపాలంటే ఈయన యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ జీవోని బేస్ చేసుకుని ఒక విధంగా వీళ్ళు భయపడి ఉండొచ్చు ప్రభుత్వం మళ్ళా రేపు మన అప్రైజల్ రిపోర్ట్ లో ఏమి నెగిటివ్ రాస్తుందో అని చెప్పేసి. అందువల్ల ప్రభుత్వం ఏది చెబితే అది ఆడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉన్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో ప్రస్తావించింది విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మేడం గారు. ఛత్తీస్గఢ్ కి సంబంధించి అడిషనల్ డీజీపీ ప్రభుత్వం మారిన తర్వాత అతని మీద కేసులు పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేకంగా చర్యలు చేస్తారు, వాళ్ళు ఏది చేస్తే అది ఆడతారు, కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత మీకు ఇబ్బంది వస్తే మేము మిమ్మల్ని రక్షించాలా అని న్యాయస్థానం ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో నిర్వహిస్తూ ఉంటారు. పాలకులు 5 సంవత్సరాలు ఉంటారు, కొత్త తర్వాత ప్రభుత్వాలు మారిపోవచ్చు, కానీ వీళ్ళు చట్టాలని అమలు చేయవలసిన బాధ్యత, తీర్పులను అమలు చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. అవునవును. మీరు ఇది చాలా